హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తెలుగు పాఠశాల ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాము కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా మరి ఆ విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అదేంటి అంటే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అంటే గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికై అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళడానికి అంటే గురుకుల పాఠశాలల్లో అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం దీనికోసం నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఇందులో జాయిన్ కావాలనుకుంటే వాళ్ళ చేత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించండి ఓకేనా మరి ఇది ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి ఓకేనా అయితే కేజీ టూ పీజీ మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అంటే ఎక్కడున్నా సరే స్టూడెంట్స్ ఫిఫ్త్ క్లాస్లోకి వెళ్ళే ముందు ఫోర్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ రాయడానికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ తేదీ వచ్చేసి మే ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడును అంటే దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది మే అంటే ఐదో నెలల ఎనిమిదో తారీఖున ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సమయం వచ్చేసి పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరి ఈ దరఖాస్తులు అంటే అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి అయితే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికంటే ముందు మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఇచ్చుకోవాలి ఈ అప్లికేషన్ కోసం ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్స్ను ఓపెన్ చేసి అప్లికేషన్ నింపుకుంటే చాలు అయితే అప్లికేషన్ చేయడానికంటే ముందు ఇక్కడ కొన్ని ఎవరైతే అప్లై చేస్తారో వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు ఆన్లైన్లో వంద రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఏం లేదండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ నెల అంటే మార్చి నైన్త్ నుండి మార్చ్ ట్వంటీ ఎయిత్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట అప్పుడు అప్లై చేసుకోవాలి మనం దీనికోసం ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఏంటి అంటే హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఓకేనా ఇక తర్వాత ఒకే ఫోన్ నెంబర్తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి ఒక ఫోన్ నెంబర్ మీద ఒక అప్లికేషన్ మాత్రమే జరుగుతుంది కాబట్టి ఒక నెంబర్ మీద ఒక అప్లికేషనే చేసుకోవాలి ఓకేనా టూ త్రీ అప్లికేషన్స్ ఇలా చేసుకోకూడదు అలా చేసుకు చేసుకుంటే మీది రిజెక్ట్ చేయబడుతుంది లేదా యాక్సెప్ట్ చేయబడదు ఓకేనా అలాగే సెకండ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేసినట్లయితే వారికి సెక్షన్ నాలుగు వందల పదహారు ఆఫ్ ఐపీసీ పద్దెనిమిది వందల అరవై ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టబడును ఓకేనా అయితే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి మనం అప్లికేషన్ చేసుకోకూడదు అలా అప్లై చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంది ఓకేనా ఇక థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుంది ఇప్పుడు మనకి జిల్లాలు విభజించబడ్డాయి కాబట్టి అయితే ఎంపికైన విద్యార్థులకు పాత జిల్లా అనేది ఒక యూనిట్గా మాత్రమే పరిగణించబడుతుంది కాబట్టి దీనిలో మీకు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవనవసరం లేదు ఓకేనా ఇక ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఇతర సమాచారం కొరకు హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ మనకు ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా మనకి డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు మనం ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు ఇక లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఓకేనా ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఏం లేదండి మీ పిల్లలు కనుక ఫోర్త్ క్లాస్ చదువుతున్నట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే గురుకుల పాఠశాలల్లో వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది కాబట్టి దీనికోసం ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక ఈ నెల అంటే మార్చి నైన్త్ నుండి మార్చి ట్వంటీ ఎయిత్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇక ఎగ్జామ్ వచ్చేసి మే అంటే ఐదో నెలల ఎయిత్న మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇది ఎగ్జామ్ నిర్వహించబడుతుంది ఓకేనా ఓకేనండి మీ పిల్లలు ఫోర్త్ క్లాస్ చదువుతున్నట్లయితే వాళ్ళ చేత అప్లికేషన్ ఇప్పించండి వాళ్ళని ఎంట్రన్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ చేయించండి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు ఓకేనా మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి మరి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేశాను మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి ఓకేనా ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం